అవకాశం ఇచ్చారు. మరి ఆ అవకాశాన్ని ఈరోజు ప్రజలు ఇచ్చినటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా వాళ్ళ ఆశయాల మేరకు ఏదైతే కోరుకొని తెలంగాణ తెచ్చుకున్నారో వాళ్ళందరి కోరికలు తీర్చడానికి తెలంగాణ రాష్ట్రంలో వచ్చేటటువంటి ఏ సంపదైనా ప్రతి దానిని కూడా ప్రజలకు చేర్చేదానికోసమే కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందని. మరి ఇంత పెద్ద భారీ మెజార్టీ ఇచ్చినటువంటి ఖమ్మం జిల్లా ప్రజలందరికీ కూడా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరపున మనస్ఫూర్తిగా వారందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. భవిష్యత్తులో కూడా ప్రజలకి అన్ని రకాలుగా అందుబాటులో ఉంటామని. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక ఏదైతే నిర్వహిస్తామని చెప్పి ఇచ్చినటువంటి హామీలన్నింటినీ కూడా, సిక్స్ గ్యారంటీస్ కానివ్వండి, మా మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి అంశాలన్నింటినీ కూడా ప్రజలకు చేర్చేదానికోసం జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అందుబాటులో ఉండి పనిచేస్తుందని చెప్పేసి, అట్లాగే ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధికారులందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ విజయం చేకూర్చడానికి ఓటేసిన ప్రజలతో పాటు ఎన్నికలని సజావుగా నడిపించినటువంటి జిల్లా యంత్రాంగం మొత్తాన్ని, అట్లాగే ఆల్ డిపార్ట్మెంట్స్తో పాటు మీడియాతో పాటు అన్ని వర్గాల ప్రజలకు కూడా జిల్లా కాంగ్రెస్ తరపున మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. ఎప్పుడు కూడా ఖచ్చితంగా అమలు చేయడం జరిగింది. ఖచ్చితంగా మళ్ళీ అదే గాంధీ ఫ్యామిలీ శ్రీమతి ఇందిరాగాంధీ గారి మనవరాలు స్వయాన ఖమ్మం నియోజకవర్గానికి వచ్చి అతిపెద్ద మెజార్టీ రావడంలో భాగస్వామ్యం వహించినందుకు గాంధీ ఫ్యామిలీకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నా ఉన్నాం. అలాగే ప్రతి కార్యక్రమాన్ని కూడా ఈ 9 సంవత్సరాలు చేసినటువంటి ప్రజా పోరాటాలని, ప్రజల కోసం చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని మీడియా మిత్రులందరూ కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు, ధన్యవాదాలు. అలాగే ఏ ఆకాంక్షతో అయితే ఇంత భారీ మెజార్టీతో ఈ గెలుపును అందించారో ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా న్యాయం చేసేటట్టుగా నగర కాంగ్రెస్ కమిటీ నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ అన్ని కార్యక్రమాలు, ఆరు గ్యారంటీలు ప్రతి ఒక్కళ్ళకి అందే విధంగా కృషి చేయడానికి సిద్ధంగా ఉందని చెప్పేసి మీ అందరి ద్వారా ప్రజలందరికీ తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఏదైతే అవినీతి అరాచక పాలనకి అంతమొందించడానికి చేసినటువంటి ప్రజాప్రభుత్వంలో అలాంటి సంఘటనలు జరగకుండా, భయం లేకుండా బ్రతికే సమాజం కోసం, ప్రజలందరూ సుఖశాంతులతో ఉండేటటువంటి సమాజం కోసం కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రయత్నం చేసింది, అదే రకంగా ఇప్పుడు కూడా భవిష్యత్తులో కూడా అదే చేస్తారు. తప్పితే మళ్ళీ అరాచక పాలన కానీ, అవినీతి పాలన కానీ, రాజరిక పాలన కానీ చేయదని చెప్పేసి సందర్భంగా